రామగుండం గోదావరికని స్థానిక నగర పాలక కార్యాలయంలో 14వ ఆర్థిక సంఘం పట్టణ ప్రగతి నిధులపై కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 50 డివిజన్ల కార్పొరేటర్లు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర ప్రథమ పౌరుడు డాక్టర్ బింగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు మాట్లాడుతూ సమావేశాన్ని ప్రారంభించగానే ఆందోళన చేపట్టిన ప్రతిపక్షాల అంశాల ప్రస్తావన రాకముందే ఆందోళన చేయడం సరైంది కాదని, పట్టణ ప్రగతి నిధులు కేటాయింపుపై వివరణలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, సమావేశాన్ని విచ్ఛిన్నం చేయడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమని అన్నారు. అధికార పార్టీ తెరాస పూర్తి మెజారిటీతో 10 అంశాలను ఆమోదించారు. नमस्कार. जनरल पार्टी सामवेश एजेंडा पेको अंदर गौरव कॉर्पोरेटर दी आमोद इवा मंदिर कांग्रेस कॉर्पोरेटर इवा बदल पेटा फ्लैक्स पोस्टर पड़को दाँ निर असल वाल समस्या कुर्चनी ये समस्या एटोवसरों अभी माटा अदेक असभ्य दादापू अंदर सीनियर लीडर सीनियर लीडर डरक मेयर साहब गारी मेयर गारी फोरम मुझे वालूदारो इटी माला टीआरएस पार्टी अच्छे बदल अवी का वाली ये समस्या वाले अवसरा एजेंडा मैं अड़ा जनरल पार्टी सामवेश ఆమోదం తెలుపుకున్నాక మనం కూర్చొని మాట్లాడాలి. మా జనరల్ మాకు డీజల్ ఈ సమస్య ఉన్నది. డీజల్ ఏంటంటే మీ గౌరవ కార్పొరేటర్లు అందరికీ కూడా మా మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు అందరూ కూడా అన్ని డివిజన్లలో పనిచేయడానికి ముందస్తుగా ముందుకొస్తున్నాం. ఖచ్చితంగా అన్ని డివిజన్లలో కూడా అన్ని పనులు చేస్తాం. ఈరోజు సమావేశంలో అన్ని ప్రతిపాదనలు ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా జరిగేది ఏమంటే ఈరోజు కాంగ్రెస్ కార్పొరేటర్లు అంత సీనియర్లు అయ్యండి అసలు ఏం డిస్కషన్ చేయాలా, అసలు క్లియర్గా వాళ్ళకి ఏమి ఇచ్చారు, దాంట్లో ఏం మ్యాటర్ ఉంది, ఏం చదవాలా, ఏమిచ్చారు అనేది కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. క్లియర్గా వాళ్ళకి దాంట్లో ఏమున్నది, వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఇచ్చిన క్వశ్చన్కు ఆన్సర్కు అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. అది కాదు, వాళ్ళకి ఏమైనా కావాలంటే దగ్గరుండి నిదానంగా ఒక్కొక్కరు నిదానంగా ప్రశ్న అడిగి సమాధానం తీసుకునే అవకాశం 100% ఇచ్చినాం. అలా కాకుండా 10 మంది ఒకటేసారి వచ్చి మీడియా ముందు వచ్చి కూర్చొని ఏమి ఇవన్నీ మీటింగ్ని భ్రష్టు పట్టించడం అనేది ఇది పద్ధతి కాదు. వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే, అందరూ పొలిటికల్గా అందరూ అనుభవం ఉన్న వాళ్ళు. ఇలా చేసి అనవసరంగా మీటింగ్ని డిస్టర్బ్ చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను కోరేది ఏమంటే, ప్రతి ఒక్కరూ మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే క్లియర్ కట్గా మీకు ఏ అనుమానం ఉన్నా కానీ మేము ఖచ్చితంగా రిటర్న్ ఆన్ పేపర్ ఇచ్చేదానికి కూడా రెడీగా ఉన్నాము. ఎవ్రీథింగ్ ఈజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే జరుగుతున్నాయి. ఏ ఒక్కటి కూడా రూల్స్ వ్యతిరేకత ఎక్కడ జరగలేదు. మీకు ఏ అనుమానం ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ నాకు చెప్పండి, నేను మీకు ఇది కావాలంటే అది ఇప్పించే బాధ్యత నాది. కాకపోతే ఇట్లాంటి సమావేశాలు ఇట్లా పెట్టి డిస్కషన్స్ పెట్టిన తర్వాత అనవసరంగా డిస్టర్బ్ చేసి అసలు ఏమి సమస్యలు డిస్కస్ చేయకుండా చేయడం అనేది పద్ధతి కాదు. నేను కోరేది ఏమంటే, అందరూ కలిసి నిదానంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడిగి దీనికి సమాధానం ఇస్తారు. ప్రతి ఒక్క దానికి సమాధానం ఉంటుంది. ప్రతి ఒక్క దానికి అకార్డింగ్ టు ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే ఉంటుంది, దాని ప్రకారం తీసుకోవచ్చు. అంతేగాని దాంట్లో చదివేది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకునేది ఒకటి, అడిగే క్వశ్చన్ ఒకటి అంటే దాన్ని ఎవరేం చేయలేరు. ఫస్ట్ వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడాలి. కాబట్టి ఈ సమావేశానికి వచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు.